తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ మళ్ళీ రచ్చ షురు చేశాయా ఈసారి ఖమ్మం టార్గెట్ గా నేతలు పావులు కదుపుతున్నారా ఒక్కరోజు తేడాతో సభల నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా హీట్ పెంచుతుందాం లెట్స్ వచ్ తెలంగాణలో ఎన్నికల ఏడాది రాజకీయాల హీట్ పెరుగుతోంది ముందస్తు ఎన్నికలు వస్తాయా రావో కానీ రాజకీయ పార్టీలు మాత్రం రెడీ అయిపోతున్నాయి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ మొదట తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టారు అందుకే బీజేపీ ఆవిర్భావ సభను తెలంగాణలోనే పెట్టారు గతంలో ఢిల్లీలో లేదా యూపీలో భారీ బహిరంగ సభ పెట్టి విఆర్ఎస్ సన్నిహిత జాతీయ నేతలందరినీ పిలిచి కొత్త పార్టీ విధి విధానాలు జెండా అజెండాలను ప్రకటిస్తారని అనుకున్నారు కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి ఖమ్మంలో ఆవిర్భావ సభను ఈ నెల పద్దెనిమిదిన పెడుతున్నారు దీన్ని భారీగా నిర్వహించడానికి వీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసుకున్నారు అయితే ఆ తర్వాత రోజే ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నా పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించారని నిర్ణయించారు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారని నిర్ణయించారు ప్రధాని అధికారిక కార్యక్రమాలకు వస్తున్నా కేసీఆర్ స్వాగతం చెప్పడం దాదాపుగా మర్చిపోయారు ఈసారి కూడా ఆయన స్వాగతం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు మరోవైపు ప్రస్తుతం తెలంగాణలో రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కేసులో విచారణలతో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంది ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయ వర్గాల్లో సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది మరోవైపు ఖమ్మంలో కేసీఆర్ బహిరంగ సభ పెట్టి బీఆర్ఎస్ సభ పెట్టే రోజున ఖమ్మం నుంచి బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతల్ని తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పద్దెనిమిదో తేదీన తన అనుచర గణంతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఖమ్మంలో ఉన్న వర్గ పోరాటాల కారణంగా పార్టీ నేతల్ని కాపాడుకోవడం బీఆర్ఎస్ కు ఓ సవాల్గా మారింది దీంతో స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి పొగులేటితో పాటు ఎవరు బీజేపీలో వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చేరికల విషయంలో ఫామ్ హౌస్ కేసు స్టింగ్ ఆపరేషన్ తర్వాత బీజేపీ కాస్త నిమ్మదించింది ఇప్పుడు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత బీజేపీ మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తుందని చేరికలు పెరుగుతాయని బీజేపీ నేతలు పొంగులేటితో ప్రారంభించి బలమైన అభ్యర్థులు లేని చోటల్లా కీలక నేతల్ని చేర్చుకునేందుకు ఆపరేషన్ ప్రారంభిస్తామంటున్నారు దీంతో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కే అవకాశం కనిపిస్తోంది ఇదిలా ఉంటే భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన తర్వాత ఆయన నిర్వహించే తొలి భారీ సమావేశం ఇదే కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది ఈ సభ ద్వారానే ఆయన భారత రాష్ట్ర సమితి అడుగులకు సంబంధించి దిశానిర్దేశం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఆ సభలో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన నేతలు భారత రాష్ట్ర సమితితో చేరే అవకాశం కనిపిస్తోంది ఇదే వేదికపై కర్ణాటక కేరళ తమిళనాడు ప్రాంతాలకు చెందిన నాయకులు కూడా భారత రాష్ట సమితిలో చేరుతారని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెబుతున్నారు కొంతమంది కమ్యూనిస్టు నాయకులను కూడా ఈ సభకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది మునుగోడు ఉప ఎన్నికల్లో ఇటీవల భారత రాష్ట సమితికి కమ్యూనిస్టు పార్టీలు మద్దతు తెలిపిన విషయం విదితమే అయితే ఈ బంధాన్ని మరింత ముందుకు సాగించే విధంగా కేసీఆర్ యోచిస్తున్నారని సమాచారం మరోవైపు బీజేపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలకు నాంది పలకాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తోంది ఇప్పటికే పలు జిల్లాలో కీలకంగా ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకులకు అమిత్ షా నుంచి ఫోన్లు వెళతాయని తెలుస్తోంది తెరవెనక వ్యవహారాలను ఈచిల రాజేందర్ పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా పశ్చిమ బెంగాల్ నమూనాను తెలంగాణలో అమలు చేయాలని అమిత్ షా ప్లాన్ గా ఉన్నట్లు సమాచారం పొంగులేటి తర్వాత కొంతమంది ధైర్యం చేసి బీజేపీలో చేరితే ఇక్కడ ఆ పార్టీ రావడం ఖాయంగా అదే జరిగితే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతాయి అయితే సరిగ్గా ఆవిర్భావ సభ నిర్వహించే నాటికి కెసిఆర్ కు గట్టిగా జలకివ్వాలని తెలంగాణలో విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి ఖమ్మంలో సీఎం కేసీఆర్ సభ పెడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా కీలక నాయకుల్ని తమ పార్టీలో చేర్చుకుంటే అది కేసీఆర్ ఇమేజ్ కి పెద్ద దెబ్బవుతుందని వారు అంచనా వేస్తున్నారు పద్దెనిమిదిన జరిగే సభకు ముందు రోజు పొంగులేటి పార్టీ మారి కేసీఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తే ఆవిర్భావ సభ జరిగే రోజున పత్రికల్లో పతాక శీర్షికలన్నీ ఆవార్తలే ఉంటాయి అది జాతీయ స్థాయి నాయకుల ఎదుట కేసీఆర్కు కు అవుతుందని బీజేపీ భావిస్తోంది ఇలాంటి సమయానుకూల టైం బాండ్ వ్యూహాలను అమలు చేయడంలో బీజేపీకి చాలా అనుభవం ఉంది కేసీఆర్ ఇమేజ్ ని దెబ్బ కొట్టడానికి ప్రజలతో మైండ్ గేమ్ ఆడడానికి వారి దగ్గర చాలా టిక్కులుంటాయి మునుగోడు ఎన్నిక జరుగుతున్న సమయంలో గులాబీ పార్టీ నుంచి తమ పార్టీలోకి అనేక మంది చేరికల్ని ప్రోత్సహించారు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా ఈ వ్యూహాల్లో భాగంగా కమలతీర్థం పుచ్చుకుని కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఆ మైండ్ గేమ్ బాగానే వాకౌట్ అయింది కానీ మునుగోడు ఎన్నికల్లో మాత్రం గెలవలేకపోయారు ఇప్పుడు మళ్లీ అదే తరహా మైండ్ గేమ్ కు తెరలేపుతున్నారు ఇక ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద బలగం లేదని ఆరోపణలున్నాయి అయినా అక్కడే ఆవిర్భావ సభను నిర్వహించడం ద్వారా సత్తా చాటాలనుకుంటున్నారు కేసీఆర్ ఇక్కడ మాజీ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని పదవులు లేకుండా చాలా కాలం ఉండలేమని ఇటీవల పొంగులేటి చేసిన కామెంట్స్ హీట్ పెంచాయి పొంగులేటి పార్టీ మారడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు కేసీఆర్ సభ టైంలోనే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరడానికి ఇదే మంచి సమయమని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు ఆవిర్భవ సభ రోజు అదే జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలను బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని దెబ్బ కొట్టవచ్చని అంచనా వేస్తున్నారు అదే జరిగితే బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు అంటున్నారు ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలమైన నేత అవసరం అది పొంగులేటి రూపంలో వస్తుంటే కాదనుకోదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సామాజిక వర్గంగా ఆర్థికంగా బలవంతుడు కావడంతో ఆయన అనుకున్నట్లుగానే ఆయన కోరుకున్న సీటుతో పాటు అనుచరులకు కూడా టికెట్లను కేటాయించే వీలుంది దీంతో దీన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది అయితే పొంగులేటి జంప్ కన్ఫామ్ కావడంతో ఆయనతో పాటు అనుచరులు చేజారకుండా కేసీఆర్ పావులు కదుపుతున్నారని టాక్ వినిపిస్తోంది దీంతో సభ వేళ ఖమ్మం నాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి మరి బీఆర్ఎస్ బీజేపీ సభలు ఏం రచ్చ చేస్తాయన్నది ఆసక్తికరంగా మారిందే